అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 25వ వర్ధంతి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ కింద ఏదైతే పిలిపించారో ఆ పిలుపుకి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, ప్రజలు స్పందించి రక్తదానం చేయటమే కాకుండా ఈరోజు పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన కూడా ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత తాడేపల్లి రాజప్రసాదంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జరువులు వాగుతూ ఉన్నాయి. బూతుల మంత్రిని పంపించాడు బూతులు మాట్లాడటానికి. ఈ పోరంబోగ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు పోరంబోగ మాటలు, బుద్ధి లేని మాటలు. ఒక కార్యక్రమం, ఒక మహానుభావుడి వర్ధంతి కార్యక్రమం, 25 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున తెలుగు జాతి మొత్తం ఖండాంతరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా సరే ఆ మహానుభావుడి స్ఫూర్తిని మరొకసారి తలుచుకొని ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్దామని తెలుగు జాతి మొత్తం ఖండాంతరాల్లో, దేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహానుభావుడిని తలుచుకుంటా ఉంటే ఈ బూతుల మంత్రి, ఈ పోరంబోగ మంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో బూతు మాటలు, దౌర్భాగ్యపు మాటలు, నీచపు మాటలు. చంద్రబాబు నాయుడు గారు చంపారు, దేవినేని ఉమా చంపాడు, బుద్ధి జ్ఞానం ఉందా? హూ కిల్డ్ బాబాయ్? బుద్ధి లేని పోరంబో బూతుల మంత్రి కొడాలా అని చెప్పు. హూ కిల్డ్ బాబాయ్? నీ మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, మీ బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు, నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావు, ఎన్నికలు అవగానే సిబిఐ వద్దని చేతులు ఎత్తేస్తావు, సిగ్గు లేకుండా ఇంకా బూతుల మంత్రులతో, పోరంబోగ మంత్రులతో మమ్మల్ని తిట్టిస్తావా? అడుగు, నీ ముఖ్యమంత్రిని అడుగు. హూ కిల్డ్ బాబాయ్? బహిరంగ చర్చలు రావాలా? హూ కిల్డ్ బాబాయ్? దమ్ముధైర్యం ఉందా? చెప్పే దమ్ముధైర్యం మీ ముఖ్యమంత్రికి, నీకు? రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగి సిగ్గులేదు, ఇప్పటికి 2 సంవత్సరాలు అవబోతా ఉంది. ఇవాళ స్వయాన నీ చెల్లెలే రాష్ట్రాలమ్మట కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద, నా మీద పడి ఏడుస్తారా? 40 సంవత్సరాలు రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది, 20 సంవత్సరాలు ప్రజా జీవితంలో నేనున్నాను. ఇవాళ మీరు సమాధానం చెప్పలేక ప్రజలు అడిగే ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు చంపాడు, దేవినేని ఉమ్మ చంపాడు, ఎన్నేళ్ళు చెప్పుకొని ఏడుస్తారా? ఇలాగా ఎన్నేళ్ళు చెప్పుకొని ఇవాళ ఈ విధంగా మా మీద పడి ఏడుస్తారు? ఇవాళ ప్రజలు అడిగేది ఏంటి? హూ కిల్డ్ బాబాయ్? మామ హాస్పిటల్లో చచ్చిపోతాడు, బాబాయ్ గొడ్డల దెబ్బలో చచ్చిపోతాడు, ఎవరు హూ కిల్డ్ బాబాయ్లో ఏ ఎంపీ ఉన్నాడు? ఈ ఉడత ఊపులకి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రేపు? ఉడత ఊపులా? మరి ఉడతలు, ఏ ఉడత ఊపులని, ఏ ఉడత ఊపిందని ఢిల్లీ వెళ్ళి హోంమంత్రి కాళ్ళు పట్టుకోబోతున్నాడు, ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారు కాళ్ళు పట్టుకుంటానని అడుగుతున్నాడు? భారతరత్న ఎన్టీ రామారావు గారికి రావాలి, ఇవ్వాలి, అది మేము అడుగుతూనే ఉంటాం, కేంద్రం మీద ఒత్తిడి తెస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సరే ప్రత్యేక హోదా 20 నెలల్లో ఏం గడ్డి పీకారు? మీ లెగ్గప్పీలు ఏమైంది? ఎవడాపాడు మిమ్మల్ని? 22 మంది ఎంపీలు ఉన్నారు, ఏం పీకారు? ఏంటి గొల్లపూడి వచ్చి పిచ్చివాగుళ్ళు మాట్లాడతారా? తంతాం, పొడుస్తాం, బడితి పూజలు చేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తాం, ఏంది చిల్లర మాటలు? మీరు మంత్రులేనా? ఒక మంత్రేనా నువ్వు? పేకాడ ఆడించుకుంటూ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటే దానికి సమాధానం చెప్పలేక నువ్వు ఆడే కోతాట, నీ ఆధ్వర్యంలో కోతాట నడుస్తూ ఉంటే
ఎంతోమంది తాళ్ళు దిగితే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యాబినెట్ మంత్రి ఆధ్వర్యంలో నువ్వు ఆడిచ్చే కోతాటను పట్టుకుంటే సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? తాడేపల్లి ముందే కదా నువ్వు మాట్లాడింది, మా తమ్ముడు ఆడతాడు, నేను ఆడతాను, 50 కడతాను, 100 కడతాను, కోర్టుకి వెళ్తాను, సిగ్గు లేకుండా ఒక క్యాబినెట్ మంత్రిగా మాట్లాడి మళ్ళీ వాళ్ళ గొల్లపూడి వచ్చి నన్ను బూతులు తిడతావా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీ పోరంబోకు మంత్రి, మీ బూతుల మంత్రి, నన్ను సవాల్ చేసి గొల్లపూడి నా గ్రామం వచ్చి బూతులు మాట్లాడి వెళ్ళాడు. వీటన్నిటికీ నిరసనగా రేపు ఉదయం 10 గంటలకి ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర నేను కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేస్తారా, ఎవరు టచ్ చేస్తారో చేసుకోండి. ఇవాళ మీరు మాట్లాడే దుర్మార్గపు వ్యాఖ్యలకి చంద్రబాబు నాయుడు గారిని కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ, ఈ పోరంబోకు మంత్రితో, ఈ బూతుల మంత్రితో మీరు మాట్లాడేస్తా ఉన్న ఈ మాటలకు నిరసనగా, మీ మంత్రి చేసిన ఛాలెంజ్లకి నిరసనగా, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ రేపు ఉదయం 10 గంటలకి గొల్లపూడి గ్రామంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే కూర్చుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీకే ఛాలెంజ్ చేస్తున్నాను, టచ్ చేయండి, నేను అక్కడే కూర్చుంటాను. మీరు వాగిన పిచ్చివాగుళ్ళన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల ముందే, ఎన్టీ రామారావు గారి విగ్రహం ముందే ఏ గ్రామంలో అయితే మీరు దుర్భాషలాడారు, ఏ గ్రామంలో అయితే మీరు బాధ్యత లేకుండా మీ మంత్రులతో మీరు మాట్లాడిచ్చారో ఆ గ్రామంలోనే ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గరే నేను కూర్చుంటాను. నీ మంత్రికి దమ్ముందా, ఈ ముఖ్యమంత్రికి దమ్ముందా, ఈ ఈ ప్రభుత్వానికి దమ్ముందా, నేను కూర్చొని ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరే నిరసన తెలియజేస్తాను, సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను.